ಜಗ್ತಾಲ್ ಅರ್ಬನ್ ಮಂಡಲ್ ಇಂದ ಮೊದಲು ಅವೇ ಎಸ್ ಟಿ ಸರ್ ನಾಯಕರು హాస్పిటల్ స్పెషాలిటీస్ కానీ స్కాలర్షిప్ కానీ గ్యాస్ సిలిండర్ రేట్ పెరగడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రేట్లను ఉద్దేశించి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పాలన ఉద్దేశంతోనే సార్ సమయంలో టీఆర్ఎస్ అర్బన్ మండలానికి సంబంధించి మా గౌరవ డిప్యూటీసీ మహేష్ గారు, మండల అధ్యక్షులు సురేంద్రరావు గారు, హస్నాబాద్ గ్రామ సర్పంచ్ లక్ష్మణరావు గారు, అదేవిధంగా ఎంపీటీసీ తమ్ముడు మల్లారెడ్డి గారు, మాజీ సర్పంచ్ రైతు బంధు సమితి నాయకుడు శంకర్ గారు, ఆ గ్రామ పెద్దల నేతృత్వంలో, మా గంగాధర్ గారి నేతృత్వంలో ఈరోజు శ్రీనివాస్ మరియు వారి మిత్రుడు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన రాజ్యాంగ సందర్భంలో శ్రీనివాస్కు వాళ్ళ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం చెప్తాను. చాలా సంతోషం. పార్టీ బలోపేతం కోసం నా పార్టీ నాయకులు, నా పెద్దలు అందరూ కూడా మండల నాయకులు పాటుపడుతున్నందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ప్రజలకు సక్రమంగా అందాలంటే రాజకీయ పార్టీలై ఆ నాయకుల పాత్ర ప్రధానంగా ఉంటుంది. మనం ప్రజాప్రతినిధులుగా ఒక ఎమ్మెల్యే నేను సంతకం పెడితే ఒక చెక్ రాకపోవచ్చు, 5 రూపాయలు కూడా రిలీజ్ కావచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో మీరు ఎన్నుకున్న వారిగా నేను కావచ్చు, నన్ను గెలిపిస్తాము, చెరువులు మంచిగా చేసి గణపతులకు చేపలు వేసినాము, గీత కార్మికులకు చెట్టు పన్ను మాఫ్ చేసి 5 లక్షలు ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, దళిత బంధు కార్యక్రమం కూడా విడుదల వారిగా జరుగుతుందని చెప్పుకుని సందర్భంగా మీ నాన్న రాత్రి పూట గీలగడ్డ పోవని అప్పు నిజం చెప్పు, రికార్డ్ అవుతుంది ఇప్పుడు పోతుండ అంటే రైతు జీవన విధానం మార్పు వచ్చిందంటారా రాలేదంటారా? నేను అనేది ఆర్థిక కాదు, పైసలే కాదు, జీవన విధానంలో మార్పు వచ్చిందా లేదా? రైతులకు ఏం చేసింది అని చెప్పి ప్రెస్ మీట్ పెడితే నేనేం చెప్పాలి? ఇప్పుడు కొత్తగా పార్టీలో చేసిన శ్రీనివాస్, వాళ్ళ మిత్రబృందం కావచ్చు, ఏదైతే ఈ ప్రభుత్వం పథకాలు ఉన్నాయో అవి ప్రజలకు చేరే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియదు. ఇవాళ మనం హస్నాబాద్ గ్రామం చూస్తే ఒకనాడు మశాన వాడక లేదు, పల్లె ప్రకృతి వనం లేదు, డంపింగ్ యార్డ్ లేదు, ట్రాక్టర్ లేదు, టేలర్ లేదు, ట్యాంకర్ లేదు, చెట్లు లేవు. ఇవాళ చూడు 24 గంటల కరెంటు, నీళ్లు, వ్యవసాయానికి రైతు బంధు, రైతు లేకపోతే రైతు బీమా, ఎవరన్నా బీమారు అయితే ముఖ్యమంత్రి సహాయం నుంచి ఎన్ని చెక్కులు తెచ్చేయాలని తీసుకొచ్చి ఇచ్చాం. దాంతో పాటుగా తమ్ముడు శ్రీనివాస్ చెప్పినట్టు కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, గురుకుల పాఠశాల కావచ్చు, సర్కార్ బలాల సమపీయం కావచ్చు, మన ముసలి వితంతువులు ఉంటే, ప్రథమాలు ఉంటే, ఇంటి మీద ఉన్న మన ఆడబిడ్డలు ఉంటే, చెట్టెక్కే గీత కార్మికుడు 50 ఏళ్ళు దాటితే వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడ కూడా ఒక్క బీడి కార్మికుడు ఒక్క రూపాయి పెన్షన్ ఇస్తారు. మీ హస్నాబాద్ కాడ బీడి కార్మికుల పెన్షన్ 100 పైన ఉన్నాయి. ఎన్నడన్నా ఆడబిడ్డలు అడుగుని రూపాయి 30 పైసలు వచ్చినాయి ఆనాడు సర్కార్కి.
మీ అందరూ తెలుసా టేకేదార్ నాకు. కానీ వాళ్ళ ఒక్కొక్క బీడీ కార్మికుల ఆడబిడ్డల అకౌంట్లలో తెలంగాణ వచ్చినాక 130,000 పైన అకౌంట్లు పడ్డాయని చెప్పి సందర్భంగా గర్వమే స్మశాన వాటికలు నేనే అచ్చిపోయి నడిపేసి అంటే ఈ రకంగా మీ అందరు కూడా చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు ముందరికి పోతా ఉంటే దేశం ఆర్థికంగా ఇంకా పోతా ఉంది. జిఎస్టీలో పైసలు అక్కడికి తీసుకుపోయి 60 రూపాయలు ఉంచుకొని 40 రూపాయలు మనకు రాస్తుంది రూపాయలు. ఇలా మనకి 12వ స్థానంలో ఉన్న రాష్ట్రం అంటే చిన్నది మనది, మనకంటే పెద్దవి ఇంకా 11 రాష్ట్రాలు ఉన్నాయి. కానీ పైసలు ఇచ్చేదానికి 4వ స్థానంలో కేంద్రం. ఆ పైసలు పంచేసరికి మనకు వచ్చే 40 రూపాయలు వస్తలేవు, 40 రూపాయలు వస్తలేవు, 32-33 రూపాయలు వస్తుంది. ఆర్బీఐ అందులో 32-33 రూపాయలనే ఈ ఉపాధి హామీ, ఇప్పుడు ఆ ఉపాధి హామీ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా గుర్తించాలి. ఏది నువ్వేందో తప్పు చేసిన మొన్నటి దాకా వడ్లు కట్టిన ఆపే రైస్ మిల్లలు 20,000 కోట్లు. కానీ మన కేసీఆర్ సార్ ఆయనగా కొన్నాడు, పైసలు ఇచ్చాడు, తర్వాత బియ్యం తీసుకుపోయి పంచాల్సిన బాధ్యత కేంద్రం. అది ఇప్పుడు కాదు, వర్తించున్నదే, కొత్త కథ కాదు. స్వతంత్రం వచ్చినాక పెట్టింది ఎప్పుడు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక్క ఎఫ్సీఐ గోదాం కట్టిందా చూడు. మన జగిత్యాల జిల్లా మొత్తం యువకులు కదా. అదే మన ప్రభుత్వం మార్కెట్లో కట్టిందా లేదా, రాయకల్లా కట్టిందా లేదా, అక్కడ సరంగపులో కట్టినామా లేదా. మరి ఎఫ్సీఐ గోదాం చూపెట్టమని ఒక్కటి చూపెట్టమన్నారు ఎఫ్సీఐ జిల్లా మొత్తంలో. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేసేది? గోదాములు లేకపోతే ఎందుకంటే మేము పెద్ద రైతులు అందరం అక్కడ మీకు గెలిచేది కావచ్చు. మా ఇంటిగా వాళ్ళకి అభినం అది గర్జన లేదు. అంటే పెద్ద రైతులే ముంచుకుంటారు గర్జనలు గుమ్మల దగ్గర. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పంట వస్తే కేంద్రం తెలియదు. మరి ఎక్కడ గోదాములు కట్టాలి, రైల్వే స్టేషన్ ఉన్నది జయకాల కట్టాలని ఆలోచన లేదు. మరి అదే మన ముఖ్యమంత్రి గారు కట్టింది. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, మీరందరూ కూడా సీ చెప్పలేకపోయింది కావచ్చు. ఇవన్నీ మంచి చేస్తున్నాం కాబట్టి మీరు ఇలా తెచ్చారు. తప్పకుండా ఎట్లయితే రైతులకు రైతు బంధు ఇచ్చినామో మరది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక ఢిల్లీ సర్కార్ ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. ఇక ఢిల్లీ సర్కార్ రూపాయి విలువ గంగలా కలిపింది, ప్రపంచం ముందు తల తీసుకున్నట్టు చేసింది. ఇవాళ డాలర్ 80 పోయింది, 50-60 ఉన్నది. దాంతో డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది. ఆఖరికి రోజు నూనె లేదు, మనకు కొద్దిగా లేకపోతే ఇంకంతా వచ్చి వాటకులు కూడా కావు. ఆ నూనె ధర కూడా పెరిగింది. నూనె పంటలు కూడా ఎక్కువ వండిపోయాలి, ఇట్లా చేయాలనే ఆలోచన రాలేదు. ఇప్పుడు మొత్తం రూపాయి విలువ పడిపోయినాక అడ్డలో నూనె ధర పెడితే పదిహేను, ఇప్పుడు పామాయిల్ అని మాట్లాడితే దానికి కూడా అదనంగా 1,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఇప్పించి ప్రోత్సహిస్తామని పెట్టాలి. దీని ధరలు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇక అందుకే ఇక సీను మీరు బీజేపీ ఇచ్చి పెట్టారు. దేశం మనకు కూడా కావాలి, ధర్మం మనకు కూడా కావాలి. చేయలేదా? అమర్పేట గుట్టకు మా వంతుగా సహకారం లేదా? మంత్రవాళ్ళ గుడిగట్ట లేదా? జయిత్యాలు ఏ గుడిగట్టనే నీయాలి వేడుకోవాలి. మనం ఒకటి ఏంటంటే వేరే అన్యమతస్తులు కూడా మంచిగా చూసుకుంటాం, వాళ్ళకు కూడా చెప్తాం అతి ఏ కురాయాలి. ఒకటే ముచ్చటం మాట్లాడతారు. దేశం విలువ ఎప్పుడు పెరుగుతుంది? మన గౌరవం ఎప్పుడు పెరుగుతుంది? మన జీవన విధానంలో మార్పు ఎప్పుడు వస్తుంది? మన రూపాయి విలువ పెరిగినప్పుడు వస్తుంది, తగ్గితే కాదు. రూపాయి విలువ పెరిగినప్పుడు వస్తుంది, తగ్గితే కాదు. కాబట్టి ఆ రూపాయి విలువ తగ్గిస్తున్నది. ఇక మిగతా ఏం చెప్పాలంటే చాలా భారత ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం మన వల్ల మనకు అయితే నష్టాలు. ఇవాళ ఉపాధి హామీ కూడా తీసేసి ఆలోచన చేస్తాం. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తెలంగాణ ముట్టుకుంటున్న వ్యవసాయానికి అనుసంధానం చేయమని చెప్పలేదు. మన సారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఎక్కువ ఉపయోగించుకొని ఇక చెక్క పెట్టించాం. అయితే బ్రహ్మాండంగా దాంట్లో మెటీరియల్ కాంపోనెంట్ వస్తే వైకుంఠ ధామాలు డంపింగ్ యార్డ్ ఇవన్నీ కడితే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారట ఉన్నాయా లేదా లేవా? ఇక్కడ ఒక దగ్గర ఏమైనా ఉంటే వేరే విషయం కాదు. లేవా ఏ ఊళ్ళో వ్యాయకుండ తమ్మ లేదు ఏ అట్లా మన జయిత్యాల నియోజకవర్గంలో 22,000 మంది అంటే ఆలోచన చేయండి. ఒక్క బీడీ కార్మికులే నెల నెల ఒక్కొక్కరికి 130,000 ఇంటే ఎంత నీ అసభాలకి గీత కార్మికులు అయితే వాళ్ళు మీరు నిలబడితే సిగరేషే కావచ్చు. రైతులకు వచ్చిన రైతు బంధు మీరు కోసం లెక్కేది 200 రూపాయలు వచ్చిందా? మనం చూసి రైతు బంధు ప్రపంచం మెచ్చింది, ప్రపంచం మెచ్చి కూడా భారతదేశం చూస్తున్నాడు. ఇంకా ఒక రైతు బంధు ఇచ్చి చేతులు చూసుకున్నాడు మాట్లాడుతారు, అదే మామూలు విషయమా? రైతు చచ్చిపోతే రైతు బీమా ఇచ్చేది మామూలు విషయమా? జగిత్యాల జిల్లాలో 2,735 మంది రైతులకు మనం రైతు బీమా ఇచ్చాం, ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున. గత పాలకులు వాళ్ళ 30-40 ఏళ్ళల్లో 38 మందికి
ఇంటూ 5 ఇచ్చిన రుణాలు 38 లక్షలకు తక్కువ, 38 ఇంటూ లక్షకి తక్కువ. అటువంటిది మనం 2735 మందికి 5 లక్షలు చొప్పు. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. గత ప్రభుత్వం ప్రతిరోజు ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ నాయకుల హయాంలో మీ దగ్గర ఎంత పంట వస్తుందో ఆయకట్టేరే హస్నాబాద్ ఇంచుకు నీళ్ళు వస్తాయి. అంతకంటే ఇంకా చాలా ఎక్కువ వస్తుంది తప్ప తక్కువ వస్తలేదు. అది కావాలంటే మీ దగ్గర లెక్కలు ఉంటాయి. ఐకేపీ సెంటర్లకు అయితే లెక్కలు ఉంటాయి, బట్టల సెంటర్కి అయితే లెక్కలు ఉంటాయి, రైతులు అడిగినా గుణం చేయాలంటే చెప్తారు. ఒక గుంట భూమి వీడు ఉండని పరిస్థితి కావు. అన్నిటికంటే మించి వాళ్ళ టైంలో రైతు రాత్రిపూట ఇంట్లో అన్నాడా, ఏడాదికి 2-3 నెలలు అన్నా పొలాల పుట్టము, ఇవాళ 2-3 రోజులు కూడా రాత్రి పోయే అవసరం పడలేదు. అంటే జీవన విధానంలో మార్పు వచ్చింది. రైతుకు తన కుటుంబంతో రాత్రిపూట పిల్లలతో గడుపుతున్నాడు, ఇంటి కదా భార్య పిల్లలతో గడుపుతున్నాడు. రైతు ఆర్థికంగా జీవన విధానంలో మార్పు వచ్చింది. వీటి కార్మికులకు ఆర్థికంగా జీవన విధానంలో మార్పు వచ్చింది. ముసలి వాళ్లకు